సో ఎస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జనరేషన్ అని వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ బొత్స సత్యనారాయణ గారు మనకు తెలుసు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయిగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బోత్సా గారిని నిలబెట్టారు సార్ వైసీపీ తరఫు నుంచి కూడా టీడీపీ తరఫు నుంచి కూడా పోటీ ఉంది అయితే ఇప్పుడు బోస్సా గారు మిడిల్ డ్రాప్ అవ్వబోతున్నారంటే ఒక వార్త వైరల్ అవుపోతుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా నన్ను ఇందులో బలి చేశారు నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది మరి బొత్సగా నిజంగా మిడిల్ డ్రాప్ అయిపోతున్నారా ఎందుకు అవబోతున్నారు మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ అండి ఇది ఆయన స్ట్రాటజీ ఏమిటంటే ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే అది బొత్స ఈ విజయసాయిరెడ్డిని సజ్జలు రామకృష్ణారెడ్డిని తీసి పారేయండి ఈయనకి రోకు కొద్దీ పెట్టుకున్నాడు కానీ రాజకీయ నాయకుడిగా పెద్దవాడు ఎవడైనా ఉన్నాడంటే అది బొత్స ఆ బొత్స గురించి తెలుసుకోవాలంటే ఉత్తరాంధ్ర అంతా బొత్స తాలూకు చెప్పు చేతల్లో ఉండేది దీని ప్రధాన కారణం కూడా చెప్తా బొత్స ఒకప్పుడు ఆ ఉత్తరాంధ్రలో ద గ్రేట్ కింగ్ మేకర్ అనిపించుకున్న సాంబశివరాజు దగ్గర ఉండేవాడు ఆఫీసులో ఉండేవాడు ఆఫీసులో వాళ్ళు ఏం చేస్తారో అది చేసేవాడు అటువంటి సాంబశివరాజుకి గొప్ప స్వచ్ఛమైన నిస్వార్థమైన ఆయన యూనియన్ లీడరు నాలుగైదు ఫ్యాక్టరీలకి ఆయనతో వెళ్ళి ఈయన మొత్తం ఉత్తరాంధ్రలో మంచి పట్టు సాధించాడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా పెద్దపీట వేసింది ఒక పోస్ట్ అంటే ఒక పోస్టు రెండు పోస్టులు అంటే రెండు పోస్టులు ఒకే కుటుంబంలో నాలుగు పోస్టులు కూడా వేసి బొత్స సత్యనారాయణని నెంబర్ టూ ప్లేస్లో పెట్టింది ఇది ఎలా ఉంటుండగాను సరేదో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు పార్టీలు మారాయి ఓడిపోయినారు వైఎస్ఆర్సిపి తరఫున ఏమో నేను నించున్నాడు ఉత్తరాంధ్ర అంతా గెలుచుకున్నాడు ఏదో ఒక రెవెన్యూ నెంబర్ టూ పొజిషన్ త్రీ పొజిషన్ ఇస్తాను అనుకున్నాడు ఆయన ఈయనకి నెంబర్ టూ పొజిషన్ నెంబర్ టూ రెవెన్యూ హోము ఇలాంటిది ఇస్తే ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉండేది అక్కడ మొట్టమొదటి తాలూకు గొడ్డని దెబ్బ పడింది గొడ్డని దెబ్బ కత్తి దెబ్బ ఏదో కర్ర దెబ్బో అన్నిటికీ మన బుద్ధాలు తడుకోవాల్సిన అవసరం లేదు పడింది ఏంటి నాకు హోమ్ ఇస్తారనుకున్నాను నా రెవెన్యూ ఇస్తారనుకున్నాను లేకపోతే నా ఫైనాన్స్ ఇస్తారనుకున్నాను ఇలాగ ఆలోచించుకున్నాడు చాలా బాధపడ్డాడు అప్పటికి ఆయనకి ఏంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఇచ్చారు ఏంటి ఇలా తోస్తారు నేను నాకరికి అని చెప్పి అనుకున్నాడు బాధపడ్డాడు సన్నిహితులందరూ కూడా బాధపడ్డాడు బాధపడి కక్కలేక మింగలేక కొంచెం ఏదైనా పని ఉంటుంది అంటే మున్సిపల్ ఆఫీసులు కార్పొరేషన్లో మంచి చెడ్డ వ్యవహారం అంతవరకు ఉంటుంది అంతవరకు సంతోషపడ్డాడు తర్వాత ఏం చేశారు అని తీసుకెళ్ళి విద్యాశాఖ మంత్రిగా పడేశారు విద్యాశాఖ మంత్రిగా పడేస్తే ఇది తెలుగు రాదు ఇంగ్లీషు రాదు హిందీ రాదు ఇంట్ చేస్తారండి తెలుగు సక్రమంగా మాట్లాడాడు తెలుగు మాట్లాడితే మనకు అర్థం కాదు ఇంగ్లీష్ అసలు మర్చిపోండి పోనీ హిందీ అంటే అసలు ఆ దేవుళ్ళకి వెళ్ళడు అన్నమాట ఈయన విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తారండి ఏదైనా నాలుగు పోస్టులు వేయించుకుంటాడు నాకు ఏదో నాలుగు చోట్ల ఏదో దక్కినకాడ దక్కు దక్కి దక్కించుకుంటాడు తప్ప ఏం చేసుకునేది తెలియదు కదా ఈ విధంగా ఆయన నరి నరిగిపోతున్న సమయంలో పేపర్ లీకేజ్ ఒకటి వచ్చింది రకరకాల అభియోగాలు ఎంతమందిని విద్యా అంటే టీచర్లు వేయించుకున్నారో అన్నీ ఐదేసి లక్షలు తీసుకున్నాడని ఒక అభియోగం ఉంది అది నిజాలు లెక్క తేరాలి రాష్ట్రంలో ఒక మూడు వేల మందిని టీచర్ పోస్టులు వేయించిన వేయించుకున్నట్టయితే దాదాపు కోటిన్నర రెండు కోట్ల స్కామ్ జరిగిందని వీళ్ళు వాళ్ళు టీచర్స్ చెప్పిన మాట చెప్తున్నారన్నమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే బొత్స సత్యనారాయణ ఎవరు ఆ నేపథ్యం ఏమిటి అని చెప్పడం కోసం ఇప్పుడు ఎమ్మెల్సీ చేసి ఏం చేస్తారండి వీళ్ళు ఎమ్మెల్ ఎమ్మెల్సీ అంటే ఒక ఒక్క పెద్ద పనికిమాలి పనేది వాళ్ళు ఎప్పుడో పిలుస్తారు వెళ్ళాలి వచ్చేయాలి వీళ్ళు మాటలు పెద్దగా పట్టించుకోరు జనరల్గా వీళ్ళు ఎమ్మెల్సీలు అందరూ ఆల్మోస్ట్ ఆల్ అసెంబ్లీలో ఎప్పుడైతే బిల్లు పాస్ అయిపోయిందో ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు అందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ అయిపోతుంది ఎడ్డి గట్టిగా మాట్లాడేది ఏం లేదు అధికార పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక బిల్లుని పాస్ చేసినప్పుడు ఈ ఉన్న ముప్పై మంది కలిసి దాన్ని అటు చెప్పలేరు కదా ఆ ఉన్నవాళ్ళు అందరూ అధికార పార్టీ వాళ్ళు ఉంటారు లింగు లింగుమని వైఎస్ఆర్సీపీ తరపున నువ్వు ఉంటే నువ్వేం చేయగలవు అదే ఆయన బాధ తర్వాత తొందరలో జగన్మోహన్ రెడ్డి ఎలాగో అరెస్ట్ అయిపోతాడు దాంట్లో సందేహమే లేదు ఆ తర్వాత పార్టీ పార్టీ దిక్కుమాలి పార్టీ కాకుండా ఒక 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 స్థాయి ఉన్న నాయకుడు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఆ బొత్స సత్యనారాయణని వైఎస్ఆర్సీపీకి బలి చేస్తున్నారు సార్ మామూలుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకుంటే సార్ బలం మొత్తం వైసీపీకే ఉంది సార్ అయితే నీతి నిజాయితీ ఉంటే ఈ పోటీలో టీడీపీ నుంచి అభ్యర్థిని పెట్టకోకూడదు నేను ఉంటుంటే పెట్టేవాడిని కాదు అని చెప్పేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చూస్తున్నాం సార్ కేవలం చంద్రబాబు నాయుడు గారు తన నుంచి అభ్యర్థిని నిలబెట్టారు బలం లేకున్నా కూడా ఇక్కడ గెలిపేలాగో వైసీపీ అని ఖాయమని తెలిసి కూడా నిలబెట్టారు సో నేనుంటే నిలబెట్టేవాడిని కాదు ఆయనకు నీతి నిజాయితీ లేదని చెప్పడం అని చూస్తున్నాం ఎందుకు నిలబెట్టండి నీ విషయానికి వస్తే పోటీ మిగతా విషయాలకు వస్తే రాజీ పడాలి ఇదన్యాయం అండి ఇప్పుడు కత్తుల ఇద్దరు కత్తులు దూసేసుకుంటారు నేనైతే అవతల వాడిని చంపేవాడిని కాదంటే ఎలాగవుద్ది నువ్వు రన్న రంగంలో దిగిపోయావు అది అది సిగ్గులేని మాట అది నేనుంటి నిలబెట్టేవాడిని కాదంటే ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉండి అన్ని మాటలు మాట్లాడి నువ్వు చంద్రబాబు నాయుడు మా అన్న మాటలు మర్చిపోయావా ఫోర్ ట్వంటీ పప్పు పెద్ద పప్పు ముద్దపప్పు ఎన్ని మాటలు మర్చిపోయావా నువ్వు ఇంగితులు లేకుండా మాట్లాడి మళ్ళీ మాట్లాడతావేంటి ఆ దొంగని ఆ క్రిమినల్ని నడి రోడ్డు మీద నరికేయమని చెప్పాడు నడి రోడ్డు మీద తగలేయమని చెప్పాడు ఇదే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు మర్చిపోతే ఎలాగొద్దండి ఇప్పుడు సానుభూ చూపించబట్టాడా వాట్ ఈస్ దిస్ అన్న మాటలు ఎవరు మర్చిపోలేదు ఇంకా అందరికీ గుర్తున్నాయి అడెప్పుడు మన కొడాయి నాన్న మాటలు మర్చిపోయాము ఆ ఫోర్ ట్వంటీ కాదు ఆర్ ఫోర్ ట్వంటీ కాడు అద్దెకుమలు విధవా పరికిమాను విధవా చేపరాశి వెదవా ఆ ఖర్జున నాయుడు పుట్టాడు ఇటు సంకరమా ఈ మాటలు ఎవరు మర్చిపోతారండి ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పండి చెప్తున్నాను నేను ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడేమో నేనైతే పోటీ చేసేవాడిని కాదంటే నువ్వు నీకేమైనా సిగ్గు లద్దా లేకపోతే పోటీ చేస్తావు సిగ్గు లద్దా ఉంటే పోటీ చేయడం మానేస్తావు అది వేరే విషయం కానీ ఇక్కడ అలా కాదు కదా పోటీలో ఉన్నావు నువ్వు పౌరసంతో అన్నావు మేసం తిప్పావు పోయావు పదకొండు సీట్లు పరిమితం అయిపోయావు ఏమిటండి ఇదంతా నీకేమో నీకు ఏ అసలు ఏ జాస్తో నువ్వు అడుగుతున్నావు ప్రతిపక్ష హోదా ఏ హక్కుతో నువ్వు నువ్వు అడుగుతున్నావు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సెక్యూరిటీ కావాలని ఈ డబ్బు ఎవరు డబ్బు ప్రజాధనం ఎంతవరకు నువ్వు ఉపయోగించుకున్న ప్రజాధనం చాలదా ఎవరు మాట్లాడతారండి ఎలా మాట్లాడితే అలాగవుతుంది నువ్వు ఎంతోమందిని బలిపశువుల్ని చేశావు అందులో బొత్స సత్యనారాయణ ఒకడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా